అందరికీ నమస్కారం మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు తోపుగుంట అగ్రహారం నుంచి కొమ్మి కోటీశ్వరయ్య పులవర్తి వెంకటరత్నయ్య గారిని పరిచయం చేసుకుంటున్నాం అట్లాగే గెమిని అనుసూయమ్మ వీరిని కూడా ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం ఈ పులవర్తి వెంకటరత్నయ్య వాళ్ళ ఇళ్ళు కట్టుకోవటం గురించి తనకి అనారోగ్యం గురించి స్వామిని అడిగారని స్వామి ఆశీర్వాదంతో తగ్గిందని చెప్పారు అట్లాగే వాళ్ళ జీవాల్లో వ్యాధులు వచ్చినప్పుడు కూడా స్వామి దగ్గరికి వెళితే అవి బాగా అయింది అని చెప్పారు ఈ కొమ్మి కోటీశ్వరయ్య తన తమ్ముడు చదువు గురించి అడిగినప్పుడు స్వామి కష్టపడాలా కష్టపడాలా కష్టపడాలని మూడుసార్లు అన్నారు ఆ తమ్ముడు చదువు సీఏ చదువు కొంచెం కష్టంతోనే పూర్తయింది అని వారు మనతో పంచుకున్నారు అట్లాగే ఈ గెమ్మిని అనుసూయమ్మ తనకి రెండవ బిడ్డ పుట్టినప్పుడు అనారోగ్యం వస్తే వాళ్ళ అత్త స్వామి దగ్గరికి వెళ్తుంది స్వామి మీరే ఏదో ఒకటి చేయాలి చీటీ అన్న రాసిస్తే ఆమెకు బాగా వద్ది అంటుంది స్వామి అట్లా కాదమ్మా ఆమెను తీసుకురండి అంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు సహకరించలేదు స్వామి మళ్ళా దయతో ఆమెకు విభూదిచ్చి ఇచ్చి ఆమె చచ్చిపోదమ్మా ఆమెకి ఇంకొక బిడ్డ పుట్టాలి అని చెప్పారు అట్లాగే ఆ తర్వాత ఆరు సంవత్సరాలకి వాళ్ళకి ఇంకో కొడుకు జన్మించడం జరిగింది స్వామి అంత గొప్ప ఆశీర్వాదంతో నేను బ్రతికానని మనతో పంచుకున్నారు నమస్కారం శ్రీ గురు భీవనమహ ఆత్మీయులారా స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం ప్రతి శనివారం మనం నిర్వహించుకుంటున్న ఈ సత్సంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరూ ఆదరించి అభిమానించి వీక్షించి మేమెంతో సత్ప్రయోజనాన్ని పొందుతున్నాం ఈ కరోనా కష్టకాలంలో మాకు ఎంతో ఉపయోగకరంగా ఆత్మవిశ్వాసాన్ని భక్తి శ్రద్ధలను ప్రసాదిస్తుంది సత్సంగం అని చెప్పిన వారందరికీ స్వామి దయ వల్ల సమస్త శుభాలు సంప్రాప్తించాలని అదేవిధంగా యావన్ మానవ ప్రపంచంలో ఉండే ప్రతి వారికి కూడా మేలు జరగాలని ఆశిస్తూ మనవంతు కర్తవ్యంగా భగవంతుని స్మరిస్తూ సత్సంగాన్ని కొనసాగించుకుందాం వెంకటస్వామిని సూక్ష్మంగా గమనిస్తే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి అవగతం అవుతాయి సూక్ష్మమైన రీతిలో మన హృదయంలో మెరుస్తాయి ఆయన ఎలా ఉంటారంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఉండే చిన్న గడ్డి పరక నుంచి విశ్వాంతరాళం వరకు ప్రతి జీవి పట్ల వ్యష్టిగానో సమిష్టిగానో బాధ్యత కలిగినట్టుగా అనిపిస్తారు ఆయన దృష్టిలో ఈ జీవులు ప్రాణులు పరిస్థితులు పదార్థం అంతా కూడా ఒకటే అయిన చైతన్యమయంగా తన నుంచి భిన్నంగా లేనట్టు తోచినట్టు ఆయనకు అట్లా వేరుగా కానట్టు అనిపించినట్టు తోస్తుంది అందువల్ల ఆయన చేసే ప్రతి పని మన పరిధిలో అర్థం కానట్టే ఉంది కానీ ఆయన మాత్రం చాలా విస్పష్టమైన అవగాహనతోనే వ్యవహరించినట్టు మనకి రూఢి అయింది అనేక మంది అడిగింది ఏంటంటే మేం వెంకటస్వామిని ఎలా స్మరించడం బాగుంటుందని ఇది ఎలాంటిదంటే నా ప్రేమను నేను ఎలా వ్యక్తం చేయాలి అని ఋషులు చెప్పిన విధానాలు కొన్ని ఉన్నాయి కానీ ఎప్పుడూ ఆయనతో మమేకమైన భావన కలిగి ఉండడం ఉత్తమం నిద్ర లేచినప్పుడు నిద్రించేప్పుడు ఏదైనా ఆహారం కానీ ఒక ఉత్తమమైన కార్యం కానీ ఏదైనా చేసేప్పుడు స్వామికి మానసికంగా శ్రద్ధగా నమస్కరించుకొని మీరు పుస్తకాల్లో చదివి ఉంటారు స్వామి పాదాలు తాకనిచ్చేవారు కాదు అని నిజమే దేహధారిగా ఉన్నప్పుడు ఆయన నియమం అది చిన్మయమైన స్వామి కట్టి నియమాలు ఉండవు కానీ మృదువైన పొడవైన వారి పాదాలకు శిరస నమస్కరించుకొని కనులారా ఆయన దివ్యమంగళ రూపాన్ని స్మరించుకొని అగ్నిహోత్రపరాయణుడైన ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆయన అనుగ్రహంతో మనం ఈరోజు మన జీవితాన్ని గడుపుతున్నామని భావించటం అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన మనతో మనమాయనతో ఉన్నట్టు తలుచుకోవడం గొప్ప సాధన చేతనైతే అవకాశం ఉన్నప్పుడల్లా అలా భావించండి మీరు విద్యార్థి కావచ్చు లేకపోతే గృహిణి కావచ్చు లేకపోతే ఒక వృత్తి నిపుణుడైనటువంటి ఉద్యోగస్తుడు కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు మరెవరైనా కావచ్చు ఏ రంగంలో మనం జీవనాన్ని వెతుక్కున్నప్పటికీ మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ అదేమి ఇబ్బంది లేదు మానసికంగా చేసుకునేటువంటి ఇటువంటి సాధనకు ఏది విఘాతం కాదు అది కొన్ని సెకండ్స్లోనే చేయవచ్చు ఆత్మీయులు ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల ఒక మాట అన్నారు నాకు చాలా సంతోషం కలిగింది నిజంగా మీరందరూ కూడా ప్రయత్నించవచ్చు అదేమిటంటే సాధారణంగా ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది లేనట్టయితే మన స్తోత్రాలు ఉన్నాయి లలిత సహస్రనామం ఉంది ఎంతో ఎన్నో ఉన్నాయి కదా ఉదాహరణకి విష్ణు సహస్రనామం శ్రద్ధగా చేస్తే ఒక ఎంఎస్ శుభలక్ష్మి ఎవరో చదివితే ముప్పై నలభై నిమిషాలు ఉంటుంది కొంచెం వేగంగా చదువుకుంటే కూడా కనీసం ముప్పై నిమిషాలు తగ్గదు కానీ మానసికాభ్యాసంతో గన దానిని క్రమంగా చెప్పుకుంటూ వస్తే అతి స్వల్ప కాలంలో అవి పూర్తవుద్ది అది అభ్యాసం చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎట్లంటే మా చిన్నతనంలో మేము బాలరామాయణం నేర్చుకునేవాళ్ళం బాలరామాయణంలో ఒక నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయనుకోండి ఆ నూట ఎనిమిది వరుసగా పదం పదం క్రమంగా చెప్పుకుంటే కొంత సమయం పడుతుంది కానీ అది అంతరాంతరాలలో ఒకసారి అలా భావవిపంచిన అలా కొనసాగిస్తే కొన్ని క్షణాల్లో అయిపోతాయి అంటే హృదయం దాన్ని చాలా తొందరగా మరొక్కసారి ఆస్వాదించగలదు అనుభూతి చెందగలదు ఆ విధంగా ఏ స్తోత్రమైనా అవుతుంది కాబట్టి మీరు మనమందరం గన కృషి చేస్తే స్వామిని ఎన్నోసార్లు అలా స్మరించుకునే అవకాశం నిద్ర లేవగానే శ్రద్ధగా స్వామి ముఖార విందం ఆయన దివ్య పాదాలు పరమ పావనమై మన అన్ని సమయాల్లో కాపాడుతున్న ఆయన సాన్నిధ్యం స్మరణకు రావడానికి కొన్ని సెకండ్స్ చాలు అంతే లేదు అదేవిధంగా మొదట్లో అది కొన్ని నిమిషాలు పట్టవచ్చు క్రమంగా అది స్థిరం కావడానికి ఎంత సమయమైనా అవచ్చు కానీ రాను రాను అభ్యాసం కుదిరే కొద్దీ అభ్యాసేనత కౌంతేయా అని అభ్యాస వైరాగ్యముల చేత చేసే ప్రయత్నం వల్ల అది చాలా అద్భుతంగా మారి మన జీవితాన్ని చేయగలదు మనకెంతో శాంతి ఆనందాలను ప్రసాదించగలదు ఆయన ఉన్నాడు మనకేమిటి అనిపించగలదు అప్పుడు మనకి ఎట్టి భయం ఉండని ఒక మంచి జీవితం ఈ ఆధునిక సమాజానికి అవసరమైన జీవితం లభిస్తుంది ముఖ్యంగా మన బిడ్డలకు కూడా అది నేర్పాలి వాళ్ళు మన ఇష్టదైవమైనటువంటి మహాత్ములను స్మరించి మాత్రమే ఇంటి నుంచి అడుగు బయట పెట్టని నేర్పాలి అట్లాగే నిద్రపోవటం నిద్రలేవటం ఆహారం స్వీకరించే వేళల్లోనూ వాళ్ళు చదువుకునే అందుకు ముందు అవకాశం వచ్చినప్పుడల్లా తత్పరమైన రీతిలో వాళ్ళు ఉండడానికి మనం ప్రయత్నిస్తే శ్రేష్టం అవుతుంది అదేవిధంగా కొంతమంది స్వామి భక్తుడు దగ్గర స్వామిని అడిగి తమ జీవితంలో ముఖ్యమైన విషయాలు చేస్తూ వచ్చేవారు మనకు ఎంతోమంది కనిపిస్తారు అలాంటివారు ఒక కారి రామస్వామి అలాంటివారు నిజంగా వచ్చి బాగా ఉన్న పైరు ఆయన కోయించేస్తాడు స్వామి అందువల్లే అతనికి విపరీతమైన పంట పండుతుంది శ్రీగురు చరిత్రలో ఉన్న ఒక సంఘటన లాంటిది అది ఆ విధంగా మనము మహాత్ముల చరిత్రలో ఎన్నింటినో చూస్తాం కాబట్టి వెంకటస్వామి దివ్య చరిత్ర అనేక మంది మహాత్ముల చరిత్ర అయిన మరొక భాగవతం దానిలో ఎన్నో అద్భుతమైనటువంటి మనందరం నేర్చుకుని అనుసరించదగిన అంశాలున్నాయి కాబట్టి స్వామి వరదాభయ హస్తం మన వెంట నుండి ఉండగా మనకు ఆ దయ వల్ల మనం ఎంతో ఉన్నతంగా జీవించగలం అందుకని ప్రతి స్వామి భక్తుడు ఆయన దయతో కాపాడబడుతున్నాడు కాపాడబడుతాడు అంటే స్వామి భక్తులు కాని వాళ్ళు కాపాడబడరా లేదు లేదు స్వామి అందరినీ సమంగానే చూస్తారు కానీ మన చేతిలో గొడుగు ఉంది కానీ గొడుగును తీసి సూర్యుడికి అడ్డం పెట్టుకుంటేనే నీడ వస్తుంది భక్తి అలాంటిది మనం చేసే చిన్న చిన్న సాధన అలాంటిది అందుకనే భగవంతుడు సమస్తాన్ని ఇచ్చి మన యొక్క మానసికమైన సంసిద్ధతను ఎదురు చూస్తారు కాబట్టి పరమ పావనమైనటువంటి సత్సంగంలో మనం ఏం చెప్పుకోదలుచుకున్నామంటే స్వామిని స్మరిద్దాం స్వామి సాన్నిధ్యాన్ని భావిద్దాం మనకు సకల లోకానికి మేలు జరుగుతుందని విశ్వసిద్దాం ఆ నమ్మకంతో మన జీవితాలు పండించుకుందాం అసలు ఇంకా ఈనాడుండేటువంటి సమాజంలో మహాత్ముల అవసరం మరింతగా కనిపిస్తోంది ఆ విధంగా మనం సాటివారందరికీ భావాలు పంచుకోవటం ద్వారా ఎనలేని మేలు చేసిన వాళ్ళం అవుతామని తోస్తోంది అదేవిధంగా ఇప్పుడు శ్రీ గురు పూర్ణిమ ఐదవ తేదీ వస్తుంది కనుక ప్రతిరోజు ఈరోజు ఉదయం నుంచి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము కూడా మనం కొంత సాధనాభ్యాసం చేసుకుంటూ ఉన్నాం గురువు యొక్క సాన్నిధ్యాన్ని అభ్యసిస్తూ ఉన్నాం మీరు కూడా అందులో పాల్గొని విజయవంతులు కావాలని ఆశిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ సత్సంగాన్ని కొనసాగించుకుందాం ఈనాటి అతిథులలో మూడు మంచి విషయాలు ఒక అతను కష్టంతో తన కోర్సు పూర్తి చేస్తారంటాడు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు అట్లాగే ఒక ఆమె పోతే ఎత్తేస్తాం అని ఇంట్లో వాళ్ళు అనుకుంటే కాదు ఆమె కొడుకు ఊడతాడు అని అనుగ్రహించి ఆశీర్వదిస్తారు ఆయన ప్రపంచం అంతా ఏమైనా సరే గురుకృప ఎంతగా కాపాడగలదో అందులో ఉన్న ఇట్లాంటి విశేషాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా మనం స్వామి కృపారసాన్ని అనుగ్రహపూర్ణమైనటువంటి ఆయన దివ్య శుభ సందేశాన్ని ఈ సత్సంగం ద్వారా విందాం వింటూ ఉందాం ఆ విధంగా ధన్యమౌదాం